మొన్న మా వార్డ్ నంబర్ 20 కౌన్సిలర్ అనంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ఇచ్చారు. దాంట్లో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారి గురించి చెప్పారు. వార్డ్ల దొంగసాటిగా విజిట్ చేశారు అని అనంత్ రెడ్డి గారు చెప్పారు. దొంగసాటిగా ఏం చేయలేదన్న, వార్డ్ల చాలా ఇష్యూస్ ఉన్నాయి, అది తీసుకొని ఆనంద్ అన్న ఒకసారి వార్డ్కి విజిట్ చేస్తా అని చెప్పినారు. అప్పుడే ఇమీడియట్ కాదు, ఒక 3-4 డేస్ తర్వాత పక్కల వార్డ్లో విజిట్ చేస్తుండే పాల్గొండ వార్డులో. అప్పుడే మా వార్డులో వచ్చారు, ఈయన కౌన్సిలర్ లేకుండే. అయితే అందరు ఇప్పుడు అన్న ఎంబడి ఎవరెవరు వార్డ్ పబ్లిక్ తిరిగినారో వాళ్ళందరు దొంగలవుతారా? మీరు ఒక్కరు ఆ ర్యాలీలో లేకుంటే దొంగసాటిగా చైర్మన్ గారు వచ్చినారని చెప్తున్నారు, ఇట్లా చెప్పకూడదు. మేము దీనికి ఖండిస్తున్నాం. వార్డ్ డెవలప్మెంట్ కోసం మళ్ళీ ఇమీడియట్ ఆనంద్ అన్న సండే రోజు వచ్చారు. ఇమీడియట్లీ సెకండ్ డే మండే రోజు మున్సిపల్ ఎంఈ ఏఈ గారిని ఫోన్ చేసి చైర్మన్ సాబ్ చెప్పారు, కౌన్సిలర్ ఆ రోజు అబ్సెంట్ ఉండే, మీరు పోయి కౌన్సిలర్తో నా కాంటాక్ట్ అయ్యి కౌన్సిలర్కి పిలుచుకొని ఏమేం వర్క్స్ డ్యూ ఉన్నాయి దాని గురించి చూడనని చెప్పినారు. ఇది ప్రజలది వార్డ్ విజిట్ ఇది. ఇప్పుడు వీళ్ళందరు వార్డ్ ఓటర్స్, వార్డ్ పబ్లిక్, వీళ్ళందరూ ఆ రోజు అన్న ఎంబడి తిరిగినారు, దొంగ సాటు ఎట్లా అవుతుంది పోయి? మళ్ళీ నెక్స్ట్ డే ఆనంద్ అన్న అఫీషియల్స్కి పంపిండు వార్డులో. ఆ రోజు కౌన్సిలర్ గారు కూడా మా ఎంబడి ఉండే, మేమందరు కలిసి తిరిగినాం. కౌన్సిలర్ గారు, నేను, కిషన్ చెప్పిన వర్క్సే ఆనంద్ అన్న ఇప్పుడు దాని మీదనే వర్కౌట్ చేసి ఒక నియర్లీ 50 lakhs మా వార్డుకి ఫండ్ శాంక్షన్ చేస్తున్నాడు. ఇంకా మీరు దొంగసాటిగా ఆనంద్ అన్న చైర్మన్ అయ్యిండని చెప్పినారు. 49 counselors 36 counselor ఓట్ వేస్తే ఆయన చైర్మన్ అయ్యిండు. అయితే ఓటింగ్ ప్రొసీజర్కి, కాన్స్టిట్యూషన్కి మీరు తప్పు చెప్తారా? దొంగసాటిగా వచ్చినని చెప్పినారు. మీరు ఒకసారి అట్లా ఆలోచించాలి, మీరు ఈ వార్డుల ఎట్లా వచ్చినారు, ఎవరికి పట్టుకొని ఎవరు కాలు మొక్కితే మీకు ఈ జగా దొరికింది, అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. వేరే వాళ్ళకి చెప్పే ముందే మేము ఎట్లా వచ్చినాం, మేము ఎట్లా అప్రోచ్ అయినాం, ఈ వార్డులో మీ సర్వీసెస్ ఏముండే, ఇంతకుముందు మీ సర్వీసెస్ ఏముండే, మీ క్వాలిఫికేషన్ ఏముండే, మీకు ఎట్లా సీట్ వచ్చింది, అది కూడా ఆలోచించాలి. వేరే వాళ్ళకి చెప్పే ముందు మేము ఎట్లా అప్రోచ్ అయినాం వార్డుకి, మేము ఎట్లా ఎంట్రీ కొట్టినాం, ఎన్ని దినాల ముందు అది ఏం చేసినాం, ఎట్లా వార్డులో అప్రోచ్ అయినాం, అది గుర్తుపెట్టుకోవాలి.